వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, సరస్వతి శిశు మందిర కుషాయ గూడ పాలక సభ్యులు, అలానే వచ్చినటువంటి తల్లులు, తండ్రులు, చిరంజీవులు అందరికీ ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి పాఠశాలలో కూడా సంవత్సరం అంతా చేసినటువంటి అనేక రకాల ప్రయత్నాలన్నీ కూడా ప్రదర్శించేదే వార్షికోత్సవం. వార్షికోత్సవం అంటే ఈ సంవత్సరం అంతా మనం చేసినటువంటి ప్రయత్నాలు, కార్యక్రమాలు, చదువు, ఇతర విషయాలు, ప్రగతి అంతా కూడా మనం ఈ వార్షికోత్సవంలో ప్రదర్శిస్తాం. అట్లా ఈరోజు కుషాయగూడ సరస్వతి శిశు మందిర యొక్క వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఇక్కడ దాదాపుగా 83 నుంచి పాఠశాల జరుగుతూ ఉంది. సరస్వతి శిశు మందిర్ అంటే ఏంటో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో సుమారుగా 50 సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి. కాబట్టి అంటే వివరంగా చెప్ప అవసరం లేదు. అందుట్లో ఈ వార్షికోత్సవంలో మీరంతా ఇప్పుడు చూసే ఉన్నారు. విద్యార్థులు చేసినటువంటి ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో అదే శిశు మందిర విద్యా విధానం. కేవలము పుస్తకాలు పట్టుకొని పుస్తకాల పురుగుల్లాగా చదువుకుంటూ ఉండటమే విద్య కాదు, పాఠశాల కాదు. చదువుతో పాటుగా సంస్కారం కావాలి. మన విద్యార్థి, మన బాలుడు, మన బాలిక కేవలము చదువు చదివి పుస్తకానికి దాసులైపోకూడదు. నీ చదువు, నీ బుద్ధి, నీ జ్ఞానము ఈ సమాజానికి ఉపయోగపడాలి. అటువంటి ఉద్దేశమే శిశు మందిరాల యొక్క ఉద్దేశం. సరస్వతి శిశు మందిరాలలో పాఠశాల ప్రభుత్వ ఏదైతే ప్రణాళిక ఉందో, విద్యా ప్రణాళిక ఉందో, దాంతో పాటుగా ఇంకా అనేక విషయాలు చెప్పబడుతుంది. విద్యార్థి సమగ్ర వికాసం చెందాలి. సమగ్ర వికాసం అంటే సంపూర్ణ మూర్తిమత్వ వికాసము, అంటే శారీరక, బౌద్ధిక, మానసిక, ఆధ్యాత్మిక, విద్యా విషయక ఇటువంటి వికాసాలన్నీ కూడా విద్యార్థి చెందాలి. అందుకనే శిశు మందిరాలలో చదువుతో పాటుగా అనేక ఇతర విషయాలు కూడా నేర్పడుతుంది. ఇప్పుడు మీ ముందు ప్రదర్శించారు, ఇంకా ప్రదర్శిస్తారు. విద్యార్థిలో అంతర్నిహిత శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని వెలువపరిచేదే విద్య. విద్య అది కేవలం చదువు వరకే కాదు, అనేక విద్యలు ఉన్నాయి, అనేక కళలు ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో విద్యా విధానం, గురుకుల విద్యా విధానం చాలా ప్రతీతి. గురుకులాల్లో ఇదివరకు రాజు పిత్రులతో పాటుగా, రాజు కుమారులతో పాటుగా సాధారణ పౌరుల యొక్క విద్యార్థులు కూడా గురుకులాల్లో చదివేవారు. అంటే గురుకులాల్లో చదివి ఆ విద్యార్థులు సమాజంలోకి వచ్చి సమాజానికి ఉపయోగపడేవాడు. ఆ విధంగా మన శిశు మందిరాల్లో విద్యార్థులు కూడా ఈ రోజున సమాజంలో ఉపయోగపడాలి. అందుకనే మొన్న డిసెంబర్ 29 నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉండాలి బహుశా. మొత్తం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేటువంటి శిశు మందిరాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనంలో సుమారుగా 15,000 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా కూడా శిశు మందిరాల్లో చదివి అనేక చోట్ల అనేక రంగాల్లో వాళ్ళ యొక్క శక్తిని వినియోగిస్తున్నారు. ఆ విధంగా శిశు మందిరాల్లో ఒక విద్యా విధానం నిలబడుతుంది. అంటే శిశు మందిరాలలో కేవలము చదువుతో పాటుగా ఈ సదాచారం ఉంది, సదాచారం పాఠ్య ప్రణాళిక. చదివి చావంగనేలా చావు లేని విద్య చదవలేదు. అంటే చదువు కేవలం చదువు అంటే ఈ ఎంఏలు, బిఏలు, ఇంకా పిహెచ్డీలు, డిగ్రీలు ఇవన్నీ చదివి వాడితో ఉండటం కాదు. మనకి చావు లేని విద్య కావాలి. చావు లేని విద్య కావాలి అంటే ఏమిటి? ఈ విద్యలన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వవు. సరైనటువంటి విద్య అంటే ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య కూడా మనకు అవసరం. అందుకని శిశు మందిరాలలో బాలరామాయణ శ్లోకాలు, భారత కథలు, రామాయణ కథలు, చారిత్ర కథలు, అదేవిధంగా పంచతంత్ర కథలు ఇవన్నీ కూడా శిశు మందిరాల్లో
సదాచార పాఠ్య ప్రణాళికతో పాటుగా చెప్పబడుతుంది. బాల్యం నుంచే బాలరామాయణ శ్లోకాలు అంటే పూర్వ శిశువు శిశువు ఒకటి రెండు తరగతుల్లో ఈ సదాచారంలో పాఠ్య ప్రణాళికలో అవి చెప్పబడతాయి. మనందరికీ తెలుసు మనకి పంచతంత్ర కథలు ఉన్నాయి. పంచతంత్ర కథలు ఏం చెప్తారు? ముఖ్యంగా ఒక రాజుగారికి కొడుకులు ఉన్నారు, ఒక నలుగురు ఐదు కొడుకులు ఉన్నారు. వాళ్ళు పరమ మూర్ఖులు అన్నమాట. వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు వినరు, చదవరు, చదువు రావట్లే వాళ్ళకి. అప్పుడు రాజుగారు ఏం చేస్తాడంటే, మా పిల్లలకి మా కుమారులకి ఎవరైనా మంచి విద్య చెప్పేవాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు. ఎంతోమంది వస్తారు, వాళ్ళు చెప్పలేకపోతారు. రాజు వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతాడు. అప్పుడు విష్ణు శర్మ అని ఒక పండితుడు వస్తాడు. నేను మీ పిల్లలకి చదువు చెప్తా అంటాడు అని పిల్లల్ని తీసుకుంటాడు. తీసుకొని వాళ్ళు వినరు మాట వినరు, వాళ్ళకి ఆట ద్వారా పాటల ద్వారా చదువు నేర్పుతాడు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా అక్షరాలు నేర్పాలి. అక్షరాలు నేర్పాలంటే ఏం చేశాడు? పావురాళ్ళని తీసుకొచ్చాడు. పావురాళ్ళకి ఒక పావురానికి కాలికి ఆ కట్టాడు, ఇంకో పావురానికి కాలికి ఈ కట్టాడు. ఇట్లా అక్షర వర్ణమాలంతా కూడా పావురాళ్ళకి కట్టి ఒక్కొక్క పావురాన్ని వదిలేడు. అట్లా విద్యార్థులకి వాళ్ళకి అక్షరాలు నేర్పాడు. అట్లా ఆట పాటల ద్వారా విద్యార్థులకి విష్ణు శర్మ నేర్పాడు. అదేవిధంగా మిత్రలాభము, మిత్రభేదము, మిత్రంతో కలిసి ఉండటము అనేటువంటి అనేక కథల ద్వారా, కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, విడిపోతే ఏ విధంగా ఉంటుంది, జంతువుల్లో ఏ విధంగా వాళ్ళు ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్నారు, ఇలాంటి పంచతంత్ర కథల ద్వారా విష్ణు శర్మ ఆ మూర్ఖులైనటువంటి రాజుగారి కుమారుని విద్యావంతులుగా విద్యావంతులుగా చేశాడు. అదేవిధంగా మన శిశు మందిరాల్లో కూడా ఇవాళ అనేక కథలతోటి విద్య చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మన మహాపురుషులు ఉన్నారు. ఈ మధ్య జన్మదినాలైన ఈ జనవరి నెలలోనే సుభాష్ చంద్రబోసు, వివేకానంద జన్మదినాలు ఉన్నాయి. మహా మేధావంతులు, గొప్పవాళ్ళు మన భారతదేశంలో పుట్టారు. మన భారతదేశంలో ఎంతోమంది మహాపురుషులు జన్మించారు. మహాపురుషులు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో అనేక వాళ్ళు మన దేశానికి నిలబెట్టారు. ఎందుకోసం అంటే భారతదేశం ఒక గొప్ప దేశం. ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి కూడా, అందువల్లనే పురాణాల్లో కూడా మరి త్రేతాయుగం యుగాల్లో కూడా భారతదేశానికి ఎంతో మంది వచ్చారు. ఎందుకంటే భూమి చాలా గొప్పది. ఈ భూమి గురించి మనకు తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం జన్మినందుకు మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే దానవ మానవ సబల చాతే రూప రూపధర ఈ సభియే స్వర్గపురీకే సభీ దేవగణ సదా పుష్పభర సాతే. అంటే ఈ భారతదేశం ఎంత ఆకర్షణ దేశం అంటే, ప్రపంచంలో అన్ని దేశాల కంటే గొప్ప దేశం మన భారతదేశం. మనం ప్రపంచం దేశాల కన్నామైన దేశం మన భారతదేశం. అందుకని కేవలం విదేశీయులే కాదు, స్వర్గపురికే సభీ దేవగణ అంటే దేవతలు కూడా ఈ దేశానికి వచ్చారు, ఈ దేశంలో సంచరించారు. అందుకనే మన భారతదేశాన్ని ఏమంటారంటే దేవభూమి. అనేక మంది ఋషులు ఇక్కడ పుట్టారు, పెరిగారు, ఋషులు జీవించారు, ఋషులు ఈ దేశానికి మార్గదర్శనం చేశారు. ఆ విధంగా భారత కేవలం ఉట్టి దేశము కాదు, మట్టి భూమి కాదు. ఈ దేశము ఒక రత్న గర్భ, దేవభూమి, రాగభూమి, తపోభూమి, జ్ఞానభూమి, ఋషుల భూమి. అంత గొప్ప భూమి మన దేశం. అందుకనే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వాళ్ళు మన దేశం మీదకి వచ్చారు. దేనికోసం? ఈ దేశాన్ని దోచుకుపోవటం కోసం. అట్లా అన్ని దేశాల వాళ్ళు, ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా దాడులు జరిగినాయి. అన్ని దాడులు జరిగినా కూడా మన దేశం ఇంకా నిలబడింది. ప్రపంచంలో ఉన్న ప్రాచీన దేశాలు లేవు, మన భారతదేశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా భారతదేశంలో జన్మించుట మన అదృష్టము. ముఖ్యంగా కలకత్తాలో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో పెద్ద పేరు గొప్పగా ఉండేటువంటి ఒక పెద్ద కళాశాల ఉంది. ఆ కళాశాల అడ్మిషన్ దొరకటమే చాలా కష్టం. అటువంటి దాంట్లో మన భారతీయ విద్యార్థి అతనికి అడ్మిషన్ దొరికింది. అతను వెళ్ళి కూర్చున్నాడు తరగతిలో.
అప్పుడు ఆ కళాశాలలో లెక్చరర్లు ఉపాధ్యాయులు అంతా కూడా ఇంగ్లీషు వాళ్ళు. ఆ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు లెక్చరరు ఉపన్యాసం అంటే ఆ తరగతి గదిలో పాఠం చెబుతూ భారతదేశాన్ని కించపరిచాడు, భారతదేశాన్ని చిన్నతనంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే ఈ విద్యార్థి లేచాడు, లేచి వెళ్ళి ఆ లెక్చరర్ యొక్క దవడ పలగొట్టాడు. పలగొట్టి వెంటనే ఆ కళాశాల నుంచి వెళ్ళిపోయాడు. ఎవరతను తెలుసా మీకు? అతడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గొప్ప మేధావి. అతడు భారతదేశంలోనికి స్వాతంత్రం తేవాలని చెప్పేసి ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. ఎవరికి తల వంచినటువంటి హిట్లర్ ఇటువంటి వాళ్ళ దగ్గరికి జర్మనీ వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెప్పాడు, మా భారతదేశంలో కబడ్డీ ఆట ఉంది, కబడ్డీ ఆట ఆడితే దాంట్లో గొప్ప వీరులు అవుతారు అని చెప్పేసి అక్కడ మాట్లాడాడు. అటువంటి గొప్ప పురుషులు మన దేశంలో జన్మించారు. వివేకానంద ఉన్నాడు. వివేకానంద ఏం చెప్పారు? బలము కావాలి, బలముపాస్య బలోపాసన చేయాలి. విద్యార్థులందరికి కూడా కేవలము చదువుకు కాదు, చదువుతో పాటుగా శక్తి కావాలి. శక్తి ఉంటేనే మనం నిలబడగలుగుతాం. అందుకని స్వామి వివేకానందుల వారు వారి యొక్క గురుకులాలలో వారి యొక్క ఆశ్రమాలలో వాళ్ళ యొక్క శిష్యులకి ఈ గరడీలు కట్లసాములు తర్వాత ఆసనాలు గట్టి బలవంతులుగా చేసేవాళ్ళు. అట్లా మన శిశుమందిరాల్లో కూడా చదువుతో పాటుగా శారీరక బౌద్ధిక ఐచ్ఛిక రంగస్థల సంస్కృతము తర్వాత ఇంకా ఇతర విషయాలు ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. మన దాంట్లో ఆధారభూత విషయాలు ఉన్నాయి. శిశుమందిరాల్లో ఆధారభూత విషయాల్లో శారీరక, అదేవిధంగా సంస్కృతము, తర్వాత ఈ సంగీతము, నైతిక శిక్షణ, ఇవన్నీ కూడా నేర్పడుతున్నాయి. కేవలం చదువే కాకుండా చదువుతో పాటుగా ఇవన్నీ విషయాలు నేర్పడుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు గ్రహించాలి, కేవలము పాఠశాల విద్యతోటే సరిపోదు. చదువుది ఎంత కలిగినా ఆ చదువు నిరర్ధకరము, రసజ్ఞత చాలకున్న ఆ చదువు నిరర్ధకరము. చదువు ఉండాలి, చదువుతో పాటుగా ఇవి కూడా అవ్వాలి. తల్లి తండ్రి దేశము ధర్మము గురువులు ఆచార్యులు దేవుడు ధర్మము ఇవన్నీ కూడా ఉండాలి. మన మహాపురుషుల్ని గౌరవించాలి, మన మహాపురుషుల్ని తెలుసుకోవాలి, మహాపురుషుల యొక్క కథలు వినాలి. తల్లిదండ్రులు ఇళ్లలో పిల్లలకి కథలు చెప్పాలి. ఆ విధంగా చెప్పకపోతే పిల్లలు తయారు కాదు. శివాజీ తల్లి జిజాబాయి శివాజీకి ఆ కథ చెప్పింది. శివాజీ కడుపులో ఉన్నప్పుడు తల్లి కోరుకునేది ఆ ఏంటంటే, నాకు పుట్టేటువంటి బిడ్డ ఈ దేశాన్ని రక్షించాలి, ఈ ధర్మాన్ని రక్షించాలి, అటువంటి పుత్రుడు నాకు కావాలని కోరుకుంది. ఆ విధంగా ఈరోజు తల్లిదండ్రులు కూడా మన మన పిల్లలు మన కుమార్తెలు కుమారులు కూడా దేశభక్తులు కావాలి, దేశహితులు కావాలి, దేశ ధర్మాన్ని పోషించాలి, ధర్మాన్ని రక్షించాలి, ఆ విధంగా చదవాలి. మన విద్యార్థులు కూడా ఆ విధంగా చదవాలి. చదువులో మంచి చదువు చదవాలి, చదువు గొప్ప చదువు చదవాలి. ఆ చదువు అంతా దేనికి ఉపయోగపడాలి? నీకు నీ పొట్టకి కాదు, దేశానికి ఉపయోగపడాలి, ధర్మానికి ఉపయోగపడాలి. ఆ విధంగా మన శిశుమందిరాలు పాటుపడుతున్నాయి. మొత్తం దేశంలో 25,000 శిశుమందిరాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మన జాతీయ విద్యా విధానం మనం నేర్పుతున్నాం. అటువంటి విద్యా విధానాన్ని గడిపేటువంటి శిశుమందిరాలని పోషకులు తల్లిదండ్రులు ఆదరించాలి, గ్రహించాలి. చదువుతో పాటుగా ఇటువంటి సంస్కారాలు మన పిల్లలకి కలిగించాలనేటువంటి ఉద్దేశంతో శిశుమందిరాలు ప్రయత్నం జరుగుతున్నాయి. ఒక 5-6 సంవత్సరాల క్రితం దాకా తెలుగు మీడియమే ఉండేది, కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క కోరిక ప్రకారం లోకం పోకడ ప్రకారం మన శిశుమందిరాలు కూడా ఆంగ్ల మాధ్యమం చెప్పబడింది. కాబట్టి ఆంగ్ల మాధ్యమంలో కూడా ఇప్పుడు చూశారు, మాధ్యమం ఆంగ్లమే, భాష ఇంగ్లీషే, కానీ దేశభక్తి అనేక చోట్ల మరి దశావతారాల్లో నరసింహావతారం చూపెట్టారు. ఇట్లా ప్రకృతి గురించి అన్ని చూపెట్టారు. ఇటువంటివన్నీ కూడా శిశుమందిరాల్లో చెప్పబడుతున్నాయి. కాబట్టి దీన్ని గ్రహించాలి, శిశుమందిరాలని పోషించాలి, శిశుమందిరాలు అందరూ కూడా రక్షించాలి, అందరి యొక్క ప్రోత్సాహం కలగాలని చెప్పేసి కోరుతూ, విద్యార్థులు కూడా ఆ విధంగా విద్య నేర్చుకోవాలని కోరుతూ ఈ విధంగా ఉంటారని చెప్పేసి ఆ విధంగా ప్రోత్సహిస్తారని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.